అనుమతి లేని పాఠశాలను మూసివేయాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కషిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా 1 నుండి 7వ తరగతి వరకు నిర్వహిస్తున్న ఛాలెంజర్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కరీంనగర్ భగత్ నగర్లోని ఛాలెంజర్ స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి కషిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలకు 1 నుండి 7వ తరగతి వరకు అనుమతి లేదని, అయినప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా డీఈఓ మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. శ్రీ చైతన్య నారాయణలట్టి కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ పాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భగత్ నగర్లో ఛాలెంజర్ ఉన్నత పాఠశాల వరకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పర్మిషన్ లేకుండా ఇన్రోల్ పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మేము డిఓ గారిని కలిస్తే నిన్న డిఓ గారు ఈ యొక్క పాఠశాలకు 1 నుంచి 7వ తరగతి పర్మిషన్ లేదు, ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులు వాళ్ళ తల్లిని ఎవరిని చేర్పించొద్దని చెప్పడం చాలా సిగ్గుచేటు. జూన్ నుంచి ప్రారంభమైన బడి అలా మార్చికి వచ్చే వరకు మీకు అనుమతి లేకుండా మీరు ఈ ఇన్రోల్ వత్తాస్ పలికి ఆ పాఠశాల నడిపించేందుకు మీరే కారణాలు. ఈ యొక్క అనుమతి లేకుండా ఛాలెంజర్ పాఠశాల ఇన్ని రోజులు నడిపించడం వల్ల ఇలా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అనేక మంది విద్యార్థులకు ఆన్లైన్ లేకపోవడం వల్ల బర్త్డే సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా ఎన్నో సర్టిఫికేట్లకు ఇలా అవసరం ఉన్నటువంటి పాఠశాల సర్టిఫికేట్లు ఇలా అనుమతి లేకుండా నిర్వహించడం, అదేవిధంగా ఈ యొక్క పాఠశాల వారు ఈ యొక్క పాఠశాల కాకుండా ఈ యొక్క పాఠశాల నారాయణ ఒలింపియాడ్ టెక్నో అని పేరిట ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తూ పేరెంట్స్కు తల్లిదండ్రులకు మెసేజ్ పంపుతున్నారు. ఇంత వేస్తున్న కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఈ యొక్క కార్పొరేట్ పాఠశాల నారాయణ రావడం కాకుండా అనుమతి లేకుండా ఉండడం, ఛాలెంజర్ పాఠశాలను ప్రోత్సహించడం చాలా సిగ్గుచేటు. వెంటనే యొక్క ఛాలెంజర్ స్కూల్ను వెంటనే మూసివేయాలి. స్వయంగా డీఓ గారు ప్రకటించారు. డీఓ గారు ఫోన్ చేస్తే కూడా మేము తర్వాత సీజ్ చేస్తామని చెప్పి స్పందించకుండా ఇలా వారి వత్తాస్ పలికే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వెంటనే అనుమతి లేకుండా ఉన్నటువంటి ఛాలెంజర్ పాఠశాలను సీజ్ చేయాలి.